రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు సినీ నటుడు మాగంటి మురళీమోహన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి షాక్ ఇచ్చాడు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేయాల్సింది పోయి నేను పోటీ చేయడం లేదు, అలాగే నా కోడలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి పోటీ చేయడం లేదు అంటూ స్పష్టం చేశాడు. దాంతో తెలుగుదేశం వర్గాలు కంగుతిన్నాయి. ఎన్నికల క్షేత్రంలో పోరాడి గెలవాల్సిన సీటుని ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని భావించిన మురళీమోహన్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ చెప్పడమే కాకుండా ఈ విషయాన్ని చంద్రబాబు కూడా చెబుతానని అంటున్నాడు. ఓవైపు సర్వేలన్నీ జగన్ గెలవబోతున్నాడు అంటూ చెప్పుకొస్తున్నాయి. ఓటమి భయంతోనే మురళీమోహన్ ఇలా చెప్పాడని భావిస్తున్నారు రాజకీయ వర్గాలు. అందుకే పోటీ చేయడం లేదని ప్రకటించాడు మురళీమోహన్. చూడాలి మరి చివరకు ఏం జరుగుతుందో. ఇంట్రెస్టింగ్ ప్లేస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.